గుండెపల్లి మున్సిపల్ 8-11 వార్డులలో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతగుంట విజయరమణారావు కాలనీ ప్రజల కోరిక మేరకు అధికారులతో మాట్లాడి రోడ్డు వెడల్పు కోసం ప్రయత్నిస్తానని హామీ. పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, శ్రీ దుర్గాదేవి మండపాల వద్ద 5వ రోజు హోమాలు, అన్నదాన కార్యక్రమాలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రెగ్యులరైజేషన్ కు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల ధర్నా, మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 9న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ దినోత్సవ సదస్సు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కరపత్రాల ఆవిష్కరణ. పెద్దపల్లి ఐడిఓసి వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, రాగినేడు, మూలసాల గ్రామాల్లో దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, 5వ రోజు భక్తుల ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. రాగినేడు మూలసాల గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యుల పర్యటన, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా. ధర్మారం మండలంలో కొనసాగుతున్న దుర్గామాత శరణ్ నవరాత్రి ఉత్సవాలు.